సో గైస్ మనైతే కనుక ట్రిక్ నెంబర్ వన్ అయితే చూద్దాం అనమాట. సో ఈ ట్రిక్ నెంబర్ వన్లో ఏముంటుంది అంటే కనుక కార్ అనేది ఏ విధంగా గాలి అయితే మనం ఎగరేయాలో తెలుసుకోబోతాం అనమాట ఇప్పుడైతే కనుక. సో ఇక్కడ చూడొచ్చు మీకు అయితే కనబడుతుంది ఒక కొన్ని నిమిషాలు అయితే కనబడుతుంది అనమాట. కార్ అయితే కనుక ఆటోమేటిక్గా అయితే గాలిలోకి అయితే ఎగురుతుంది అనమాట. సో చూడండి ఏ విధంగా అయితే ఎగిరిందో పైకి అయితే కనుక. సో ఇది వర్క్ కావాలంటే కనుక మీరైతే కనుక ఏదో కార్ అయితే ఎక్కడ ఎక్కిన తర్వాత రీసెట్ అయితే కొట్టండి అనమాట. సో ఈ విధంగా అయితే కొట్టండి. కొట్టిన తర్వాత అయితే కనుక మీరైతే బ్యాక్ వచ్చి కూర్చున్నారు యార్ ఈ కార్కైనా. సో ఈ కార్ ఏ కార్ అయితే కనుక రీసెట్ కొట్టారు ఆ కార్ అయితే కనుక వెనక అయితే వచ్చి కూర్చొని అనమాట మీరైతే కనుక. సో ఈ విధంగా కూర్చొని అరే మళ్ళీ దెక్కాను నేను అరే అమ్మారే. సో ఈ కార్ అయితే ఎక్కండి గైస్ ఓకే. సో ఇలా అయితే వెనకైతే కూర్చున్నా అనమాట. మీ ఫ్రెండ్ కూడా ఏం చేయమంటారంటే సో ఈ కార్ దగ్గరకు వచ్చి రీసెట్ అయితే కనుక కొట్టమని చెప్పండి అనమాట గైస్ ఓకే. నా మాన్స్టర్ ట్రక్తో అయితే కనుక బాగా అయితే పైకి వెళ్తాం అనమాట. సో మీ ఫ్రెండ్ కూడా ఇదే విధంగా అయితే రీసెట్ కొట్టమని చెప్పండి మాన్స్టర్ ట్రక్తో. సో ఎంటర్ అయితే మనం అయితే ఇలా గాల్లోకి అయితే ఎగురుతాం అనమాట. సో చాలా అంటే చాలా ఫన్నీగా అయితే ఉంది కదా ఇదైతే కనుక. సో అందరికంటే హైట్గా అయితే మనం ఉంటే ఉంటాం అనమాట. సో ఇంకా అయితే కనుక బాగా హైట్ అయితే వెళ్ళచ్చు. సో మనం ఇంకా బాగా అయితే చేయాలన్నమాట ఈ కార్ కూడా అయితే కనుక ఎలాగ వచ్చి పడ్డది ఇక్కడ అయితే కనుక. సో మీరైతే కనుక పైకి రావాలంటే రీసెట్ అయితే కొట్టానమాట. సో ఈ విధంగా అయితే పైకి వచ్చేస్తుంది. సో ఇదనమాట ట్రిక్ నెంబర్ వన్. సో ట్రిక్ నెంబర్ టూ చూసినసరికి అయితే కనుక. సో గైస్ మీరైతే కనుక నార్మల్గా అయితే కనుక ఈ ప్రాంతంలో అయితే కనుక మీరు ఎలాగైతే కనుక ఈ సుంచి బుడ్డు అయితే ఎలిగించలేరన్నమాట. ఓన్లీ చేతులకు బ్యాట్ మాత్రం వస్తుంది. సో మీరు ఎలిగించాలంటే కనుక ఫస్ట్ అయితే కనుక ఇక్కడైతే షాప్ దగ్గర రండి. ఇక్కడైతే కొన్ని అయితే కొనుక్కోండి అన్నమాట మీరైతే కనుక ఇవి అయితే కనుక. సో కొనుక్కొని ఇదైతే కనుక చేత పట్టుకోండి మీరైతే కనుక. చేత పట్టుకొని అయితే కనుక లోపలికి అయితే ఈ విధంగా అయితే వెళ్ళండి అనమాట. సో వెళ్ళిన తర్వాత మీకు చూపించి చెప్తాను. సో ఇక్కడైతే మీకు అయితే పైన గన్ స్విచ్ బటన్ కనబడుతుంది కదా. సో ఇదైతే నొక్కండి అనమాట మీ చేతులకి అయితే కనుక వెంటనే ఈ అయితే వచ్చేస్తుంది అనమాట. సో అయితే కనుక నార్మల్గా అయితే అవ్వదు. సో మీరైతే ఈ విధంగా చేస్తేనే మాత్రం అవుతుంది గైస్ ఓకేనా. సో మీ ఫ్రెండ్స్ ముందు అయితే కనుక చెప్పచ్చు మీరైతే ఇలా చేయమని అయితే కనుక. సో చిన్న ఛాలెంజ్ అయితే ఇవ్వండి. సో వాళ్ళు కూడా అయితే కనుక అర్థం కాదు సో అయ్యారు వీడు ఏం చేస్తున్నాడని. సో మీరు చెప్పేదాకైతే కనుక వాళ్ళకి కూడా అయితే కనుక అర్థం అవుతుంది అనమాట గైస్ ఓకే. సో ఇదన్నమాట ట్రిక్ నెంబర్ టూ. సో ట్రిక్ నెంబర్ త్రీ చూసుకునేసరికి అయితే ఇది కూడా చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. చాలా అంటే చాలా ఫన్నీగా కూడా ఉంటుంది అనమాట. సో నేను అసలు ఇది ఇలాగ ఏ అసలు ఎలా ఎలా చేసినా మీకు అయితే కనుక డౌట్ అయితే రావచ్చు అనమాట. సో ఇప్పుడైతే కనుక మీకు అయితే చెప్తానమాట. సో మీ ఫ్రెండ్స్ అయితే కనుక ఈ టైర్ ముందు అయితే కనుక ఫ్రెండ్ సైడ్ ఉన్నాయి కదా. సో రెండు పక్కల ఒక్కొక్కరు పడుకోమని చెప్పండి అనమాట. ఇటుపక్కలు అయితే పడుకోమని చెప్పండి. సో పడుకుంటే మీరైతే వాళ్ళ మీద అయితే ఎక్కించానమాట. ఎక్కిస్తే కనుక మీకైతే వాళ్ళ మీద అయితే ఎక్కినట్టయితే కనుక రెండు టైర్లు కనుక ఇలా అయితే పైకి అయితే లేస్తాయి అనమాట. చూడండి ఎక్కడైతే కనుక గమనించండి. సో ఈ విధంగా అనమాట. సో ఇలా రెండు అయితే లేస్తాయి అంటే మీరైతే లాగట్ అయితే కొట్టానమాట. మీ ఫ్రెండ్ అయితే కనుక అంటే డ్రైవ్ అనేది నొక్కమని చెప్పండి. సో డ్రైవ్ అనేది నొక్కితే కనుక మీరైతే కనుక ఈ విధంగా అయితే కనుక ఉంటుంది కార్ అయితే కనుక. సో రెండు టైర్లు ముందు లేస్తే ఇంకో టైర్ అయితే వెనకైతే ఉంటుంది. మిగతా రెండు టైర్లు అయితే కనుక కిందకైతే ఉంటాయి అనమాట. సో ఫన్నీగా అయితే ఉంటుంది ఇలా అయితే కనుక కనబడుతుంది కదా మీకు కూడా. సో ఇప్పుడు మీకైతే మూడు టైర్లతో అయితే కనుక ఎలా ఏ విధంగా లేపాలని చెప్తాను. ఇది కూడా సేమ్ ఇదే ప్రాసెస్ అనమాట. ఈసారి అయితే కనుక కింద ఈ మూడో టైర్ దగ్గర కూడా కొడుకుంటాడు అనమాట. అంటే మూడో టైర్ దగ్గర ముగ్గురు కొడుకోవాలన్నమాట గైస్ ఓకేనా. మీరైతే లైట్గా అయితే డ్రైవ్ చేయండి అనమాట. సో మరింత స్పీడ్గా అయితే వెళ్ళొద్దు. సో అదే ఎక్కేస్తాను చూడండి ఇక్కడ అరే కూడా రాకి ముందుకు రావాలి. వచ్చాడు ఇప్పుడైతే కనుక గెట్ అవుట్ అయితే నొక్కండి. అరే ముందుకు ఒక్క నిమిషం ఇప్పుడైతే కనుక గెట్ అవుట్ అయితే నొక్కండి. ఒక్క నిమిషం సెట్ అయింది ఇలా సెట్ అయింది. ఇప్పుడైతే కొట్టాను బయటకు వచ్చింది. అరే అమ్మ బయటకు వెళ్ళిపోయింది ఇప్పుడు ఉందా. సో ఓకే నార్మల్గా వస్తూ వచ్చి పడుతుంది. ఇక చూడొచ్చు ఇక్కడైతే కనుక ఒక టైర్ మాత్రమే కింద అయితే ఉంది. మిగతా రెండు టైర్లు అయితే కనుక పైన అయితే ఉన్నాయన్నమాట. సో నాలుగు టైర్ కూడా చేయొచ్చు. మనకి నాలుగోడు కూడా కావాలన్నమాట. సో అదైతే మనకైతే కుదరలేదన్నమాట. సో ఎప్పుడైనా చేద్దాం లగేజ్ ఓకేనా. సో ఇదనమాట ట్రిక్ నెంబర్ త్రీ. సో ట్రిక్ నెంబర్ ఫోర్ చూసుకునేసరికి అయితే కనుక. సో మనకి ట్రిక్గా ఏమేమి కావాలంటే కనుక డక్కా గ్రానైట్ కావాలి. అట్లాగానే గ్రానైట్స్ కూడా కావాలన్నమాట. సో రెండు తీసుకుంటే కనుక ఎక్కడ అంటే ఎనిమిది స్టాన్ చోటుకైతే వచ్చేయండి. వచ్చేసిన తర్వాత కనుక ఈ విధంగా అయితే కనుక డక్కా గ్రానైట్ అయితే వేయండి. సో డక్కా గ్రానైట్ మీద అయితే కనుక ఒక గ్రానైట్ అయితే వేయండి అన్నమాట ఈ విధంగానే అయితే. సో వేసిన తర్వాత గ్రానైట్ అయితే కనుక ఎక్కడైతే పడింది అక్కడికైతే వచ్చి కూర్చొని అన్నమాట మీరైతే కనుక. సో ఇక్కడ చూడొచ్చు మీ ఇద్దరు అయితే కనుక మీ అందరూ అయితే కనుక. సో వాళ్ళిద్దరు అయితే కనుక కిల్ అయితే అయిపోయారన్నమాట. సో గ్రానైట్ నా వైపు వచ్చింది బట్ అయితే కనుక వాళ్ళిద్దరు అయితే కిల్ అయిపోయారు. సో మనం దీని వెనకతో ఉన్న కథ ఏంటో మనం అయితే కనుక విందాం అన్నమాట ఇప్పుడైతే కనుక. సో మనకైనా ఎనిమిస్కైనా సరే గ్రానైట్ అయితే కనుక నేను వేస్తే కనుక. సో ఇక్కడ చూడొచ్చు నా వైపు వచ్చినట్టు కనబడింది కదా. వాళ్ళకి కూడా అదే విధంగా అయితే కనబడుతుంది అన్నమాట. సో కాకపోతే గ్రానైట్ అయితే ఎక్కడికే వస్తుంది కానీ మాత్రం బ్లాస్ట్ అయితే కనుక అక్కడైతే అనమాట. సో మీరైతే ఎట్ సైడ్ అయితే విసిరారో సో అక్కడైతే కనుక జరుగుతుంది అన్నమాట. కాకపోతే మనకేంటంటే కనుక గ్రానైట్ అనేది మన దగ్గరికి అయితే వచ్చినట్టయితే కనబడుతుంది అన్నమాట. అసలుకైతే కనుక గ్రానైట్ అయితే కనుక మీరు అయితే కనుక ఎటువైపు అయితే విసిరారో సో అటువైపు కనుక వెళ్తుంది అన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు మీరు కూడా నేను. సో నా మీద గ్రానైట్ అయితే వేస్తాడు అన్నమాట ఇక్కడ. సో చూడొచ్చు అడవకి అయితే వెళ్ళిపోయింది అన్నమాట గ్రానైట్ అయితే కనుక. సో కానీ పేలడం మాత్రం నా దగ్గర అయితే పేలుతుందన్నమాట చూడండి. సో ఇదేలాగనమాట జరుగుతుంది అన్నమాట. ఇది ఒక గ్లిచ్ టైప్ అనమాట ఇదైతే కనుక. సో మళ్ళీ వింతకైతే ఉందన్నమాట. సో మీకైతే అర్థమైంది కదా. సో గ్రానైట్ అనేది మన వైపు వచ్చినట్టు కనబడుతుంది కానీ సో అదైతే కనుక ఆపోజిట్ సైడ్ అయితే కనుక పేలుతుంది అన్నమాట. సో చూడండి ఇక్కడ. సో ఈ విధంగా అయితే కనుక పేలుతుంది అన్నమాట. సో ఇదనమాట ట్రిక్ నెంబర్ ఫోర్ అనమాట. సో ట్రిక్ నెంబర్ ఫైవ్ చూసుకునేసరికి అయితే కనుక. సో ఎక్కడైనా అంటే కనుక మనకి కింద అయితే రియేట్ ఉంటుంది కదా. సో ఇందులోకి మనం వెళ్తే కనుక ఖచ్చితంగా మన చేతులతో కనుక బ్యాట్ అయితే ఉంటుంది
అనమాట. సో మనం బ్యాట్ లేకుండా ఏ విధంగా మనం ఇందులోకి అయితే వెళ్ళాలనో మనం తెలుసుకోబోతున్నాం అనమాట. సో మీరైతే కనుక ఫస్ట్ బ్యాక్ అయితే వచ్చండి, ఈ విధంగా అయితే కనుక బ్యాక్ వచ్చండి. సో ఒకసారి అది లోడ్ అవుతుందా, మళ్ళీ సార్ మళ్ళీ బైక్ అయితే వచ్చాయి అనమాట. సో మీరు ఎక్కడైతే ఇక్కడికి వచ్చిందంటే మీరైతే కనుక మీరు ఫస్ట్ జాయిస్టిక్ మూవ్ చేస్తూ ఉండాలి కదా. ఓకేనా, మీరు ఫస్ట్ జాయిస్టిక్ అయితే మూవ్ చేస్తూ ఉండండి. సో ఈ విధంగా మూవ్ చేస్తేనే బ్యాగ్ అయితే ఓపెన్ చేయను అనమాట. ఈ విధంగా మూవ్ చేస్తేనే బ్యాగ్ అయితే ఓపెన్ చేయలేదు. మూవ్ చేస్తే ఉండండి, ఇంకా అలాగైతే కనుక అలా తిరుగుతూ ఉండండి ఎక్కడైతే కనుక వచ్చేదాకా, అంటే ఇక్కడికి వచ్చేదాకా. సో ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా సో మీరు అయితే లోపలికి వెళ్ళేదాకైతే కనుక జాయిస్టిక్తో అయితే కనుక ఇలా ముందు కంటనే ఉండాలి, మీరు అయితే కనుక ఆపకుండానే. ఓకేనా, సో ముందుకు వెళ్ళిన తర్వాత చెప్తాను. సో లోపలికి వెళ్ళిందా కూడా సో ఇలా పట్టుకోండి మీరు అయితే జాయిస్టిక్ అయితే కనుక. సో లోపలికి వెళ్ళిపోండి. సో ఇప్పుడైతే కనుక ఇప్పుడు వెళ్తే వదిలేసి ఇప్పుడైతే మీరు జాయిస్టిక్ అయితే కనుక. సో వదిలేసిన తర్వాత మీ బ్యాట్ అయితే కింద అయితే పాడేనమాట. సో పాడేస్తే కనుక మన సీజన్ అయితే బ్యాట్ అయితే రాదనమాట. సో మీ ఫ్రెండ్స్ని కూడా అయితే ఇంకా మీకు ఇలా మీ ఫ్రెండ్స్ కూడా చెప్పచ్చు మీరైతే ఇంకా. సో ఒక చిన్న ఛాలెంజ్ అయితే ఇవ్వచ్చు అనమాట. సో మీ అయితే ఏ విధంగా అయితే వచ్చానో బ్యాట్ లేకుండా మీరు కూడా అదే విధంగా రండి అని అయితే కనుక మీరైతే చెప్పచ్చు అనమాట. సో మంచిగా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. సో వాళ్ళు కూడా అయితే అర్థం కాదనమాట మీరు చెప్పేంతవరకు. సో మీకు అయితే కనుక వీడియో నచ్చినట్టయితే కనుక తప్పకుండా అయితే కనుక లైక్ అయితే చేయండి అనమాట. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా అయితే ఇంకా షేర్ అయితే చేయండి. సో మీరైతే కనుక ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి అనమాట ప్లీజ్ అన్న. సో మన ఛానల్ అనేది సో 1.5 అయితే రీచ్ అయిపోయింది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అన్న. చాలా అంటే చాలా స్పీడ్గా అయితే కనుక మనం అయితే కనుక ముందుకైతే వచ్చామన్నమాట. సో అన్న మీరైతే కనుక ఇదే విధంగా అయితే కనుక సపోర్ట్ అయితే చేయండి అనమాట. మనైతే ఇంకా ముందుకైతే వెళ్ళాలని కోరుకోండి మీరైతే కనుక. సో మరైతే కనుక మరోసారి చెప్తాను, వీడియో అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, ఒక సబ్స్క్రైబ్ కూడా చేయండి అనమాట. మీకైతే ఎటువంటి వీడియోస్ కావాలో కింద అయితే కామెంట్ చేయండి అనమాట. హెడ్షాట్ టిప్స్ అండ్ ట్రిక్స్ ఉన్నాయి కదా, అవి ప్లస్ నైట్ అప్డేట్స్ అండ్ అట్లాగే ట్రిక్స్ ఉన్నాయి కదా అలాంటివి. సో ఎన్ని చేయమంటే ఎన్ని కూడా చేస్తా. మీకైతే ఎటువంటి వీడియోస్ అయితే ఇంట్రెస్ట్ ఉందో ఆ వీడియోస్ అయితే చెప్పమంటే కనుక అవి ఖచ్చితంగా అయితే చెప్తానమాట. సో అయితే ఈ రోజు వీడియో అయితే ఇంతేమారన్నా. సో